వెల్కమ్ టు ఈ న్యూస్. నేను రాధ. ముందు హెడ్లైన్స్. గరీబ్ కళ్యాణ యోజన పథకం పరిశీలన బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి మాధవి. రైతులను మోసం చేసిన దళారులపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ధర్నా. బుచ్చిరెడ్డి పాలెంలోని కనిసిరి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం. కలిగిరి మండలంలో సచివాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. గ్రామస్తులను బెదిరిస్తున్నారు సర్పంచ్. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా చౌక ధరల దుకాణం వద్ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి మాధవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యంను పంపిణీ చేస్తున్నప్పటికీ చౌక ధరల దుకాణం వద్ద ప్రధానమంత్రి ఫ్లెక్స్ లేకపోవడం దారుణమని విమర్శించారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి మాధవి పరిశీలించారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రతి పేదవాడు కూడా మూడు పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేషన్ డీలర్ల ద్వారా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆమె తెలిపారు. చౌక ధరల దుకాణం వద్ద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ఫ్లెక్సీ లేకుండా బియ్యం పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి కదిరి వెంకట రంగారావు, కల్లూరి చంద్రమౌళి, వాకా మాలద్రి, డప్పుగొట్టు మధుబాబు, అంబటి కాంతారావు, కర్ర నాగయ్య, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది కరెంట్ వేరది. నిలబడు. ఏగా నిలబడచ్చు. చూడండి మాకు తీయచ్చు. అంటే చూడండి ఒకసారి చూడండి మీరు. ఓకే వేణు కూర్చోనా. బాలకృష్ణ చూడు చూడండి. ఓకే అందరికీ నమస్కారం. నా పేరు పునూరు మాధవి. నేను స్టేట్ మహిళా మోర్చా కార్యదర్శి మరియు తిరుపతి పార్లమెంటు మహిళా మోర్చా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో రెండు రోజుల విస్తారక పర్యటనలో భాగంగా నిన్న ఈరోజు కలిగిరి మండలం రావడం జరిగింది. నిన్న కొన్ని రేషన్ షాపులు సందర్శించి అక్కడ కొన్ని గరీబ్ కళ్యాణ్ యోజన కానీ ప్రధానమంత్రి గారి ఫ్లెక్సీ లేవు అని కొన్ని గమనించాము. కాబట్టి ఈరోజు కొన్ని ఇవ్వడం జరిగింది.
ఈరోజు రెండో రోజులో పర్యటనలో భాగంగా క్రాకుటూరు గ్రామంలోని బీజేపీ కార్యకర్త వాళ్ళ భార్య చనిపోయినందుకు పరామర్శించడం అంటే పేరు కామాక్షమ్మ అని పరామర్శించి మరియు ఇక్కడ ఉండే రేషన్ షాప్కి వచ్చి ఇక్కడ గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్లెక్సీ లేదని గమనించి ఆ ఫ్లెక్సీని మేము ఏర్పాటు చేసి ప్రజలకు మోడీ యొక్క పథకాలు దాని విశిష్టత గురించి వివరించి ఇద్దరు కాయ మహిళలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కదిరి వెంకటరంగారావు. ఈరోజు మా కలిగిరి మండలం నిన్న ఈరోజు మా విస్తార గారు మాధవ్ గారు పర్యటన కోసం వచ్చారు ఇక్కడికి. ఆమెతో కలిసి మేమంతా మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారు. అవి చూసి పరిశీలించి బియ్యం ఎట్లున్నాయి ఇవన్నీ ఎట్లా చేస్తున్నారనేసి చూసి ఇక్కడ మన ప్రధానమంత్రి గారి ఫోటో లేనందువల్ల మేడం గారి సహకారంతో ఈరోజు ఆ ఫ్లెక్సీల్ని ఇక్కడ రెడీ చేసి ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర వాటిని కట్టి ఆ వచ్చే వీళ్ళకి ఎలా ఎవరు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ కరెక్ట్గా అందుతున్నాయా లేదనేసి మా మేడం గారి ద్వారా ఈరోజు అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. మేడం గారి ద్వారా ఈరోజు అంతా పరిశీలన చేసాం. మాకు మేడం రావడం కూడా మా మండలానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన ప్రధానమంత్రి గారు ఉచితంగా రేషన్ అయితే ఇస్తున్నారు. ఇదే ఈ రేషన్ వీళ్ళు బండిల్లో పంచేటప్పుడైతే ఒకరోజు కొంతమందికైనా ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ వేలు ముద్ర వేసేదానికి సర్వర్లు సరిగా పనిచేయకుండా చేయడం ఈ స్టేట్ గవర్నమెంట్ ఇలా చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని మేము మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. ఇది పేదల కోసం పెట్టిన పథకం కాబట్టి మీరు పేదలను ఇబ్బంది పెట్టొద్దని ఈ మన ప్రతిగా ముఖంగా మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. రైతులను మోసం చేసి దోచుకు తింటున్న దళారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుచ్చి రూరల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఉచితంగా ఇస్తున్న బియ్యం అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. కరోనా కట్టడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ను కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అధికారులు వేయించాలన్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా రైతులను తీవ్రంగా మోసం చేస్తోందని ఆరోపించారు. రైతుల దగ్గర అనుకునేది ఒకటైతే చూపించేది మరొకటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రూరల్ అధ్యక్షుడు గండి రఘురామయ్య, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పెంచల ప్రసాద్, భారతీయ జనతా పార్టీ నాయకులు రోషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులను దగా చేయటం, రైతులను మోసం చేయడం దానికి గౌరవమైన విషయం. దీని మీద కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఈ విధంగా మోసం చేస్తూ రైతులను మోసం చేస్తూ దళాలు దోచుకుంటుంటారనే వ్యవహారాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయేదానికి రెడీ అవుతున్నాం. ఇప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ భారతీయ జనతా పార్టీ జిల్లా అటువంటి కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దగ్గర చర్చిస్తాం. దీని మీద తగిన చర్యలు తీసుకున్నట్టుగా మేము మాట్లాడతాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కూలీ పనులు చేసుకున్నవాళ్ళు రోజువారీ కూలీ పని చేసుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో లేదనడానికి ఒక నిదర్శనం. ఏట్లో దొరికే ఇసుకని 2,600 కమ్మేసి సాధారణమైన మానవులు ఇల్లు కట్టుకోకుండా చేసేసాడు. అదేవిధంగా కూలీలు కూలీ పని లేక ఇబ్బందులు పడుతూ అల్లాడే రోజులు వచ్చేసింది. ఇవి ఇటు పక్కన ఉంచితే ఇంటికి వాడుకునే కంకర గతంలో కడుతున్న ట్యాక్స్ సుమారుగా ఒక్కొక్క పారీ వాళ్ళు ఒక సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ట్యాక్స్ కడుతుంటే వాళ్ళ యొక్క పారీ దామాషాన్ని బట్టి ఇప్పుడు దాన్ని 10 లక్షలు పెంచి 5 లక్షలు కట్టే వాళ్ళు 50 లక్షలు 10 లక్షలు కట్టేవాళ్ళు 1,00,000 రూపాయలు ఈ విధంగా క్వారీ రేట్లు కూడా పెంచితే ఇంకా రాబోయే రోజుల్లో కంకర కూడా సుమారుగా ఇప్పుడు ఇసుక 4,000 వచ్చినట్టుగా సుమారు 4,000 రూపాయలు ధర పొందుతుంది ట్రాక్టర్. కంకర కూడా 10,000 పోయే రోజులు ఉన్నాయి. సామాన్యమైన మానవుడు మధ్యతరగతి కుటుంబీకుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చే విధంగా తయారవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రత్యక్షంగా అడుగుతున్నాం. ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అందుకే ఒళ్ళు పగలగొట్టే విధంగా చేస్తున్నారా మీరు? దయచేసి వీటి విధానాలు మీరు దయచేసి మార్చుకోండి. మార్చుకొని సామాన్యమైన మధ్యతరగతి కుటుంబీకులు మధ్యతరగతి ప్రజలు ఈ రాష్ట్రంలో బతికే విధంగా చేయండి అండి. మేము కోరుతున్నాం. అమ్మఒడిలో పథకం పెట్టాడు. అమ్మఒడి పథకంలో పసిపిట్ట చదువుకోవాలి 15,000 రూపాయలు వేయాలి. అమ్మఒడికి 15,000 వేస్తే నాన్న బుడ్డి కింద సంవత్సరానికి సుమారుగా 54,000 రూపాయలు వాళ్ళ దగ్గర మళ్ళీ దోచేస్తున్నాడు. ప్రతి దాంట్లో ఒక చేత్తో ఇటు ఆ చేత్తో ఇచ్చింది 5 రూపాయలు అయితే రెండో చేత్తో వాళ్ళ దగ్గర 50 రూపాయలతో దోచుకుని తింటుందండి ఈ రాష్ట్రం.
దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తుందండి. దీని మీద రాబోయే రోజుల్లో పూర్తిగా మేము ఉద్యమాలతో పోరాడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ నిరంకుశ వైఖరిని ఎంత కడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ వైపు నుంచి మేము మీకు తెలియజేస్తున్నాం. నమస్కారం. నా యొక్క ఈ సమావేశంలో పార్టీ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అగ్రవాయ్ గారు, భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రోజిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటప్రసాద్ గారు మనతోటి సహచరులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు గ్రామాలు మండల స్థాయిలో ఉంది, ఇప్పుడు బూత్ స్థాయికి తీసుకోవాలనే ఉద్దేశంతో 2 రోజుల విస్తార ప్రయోజనంలో భాగంగా ఉత్తిరెడ్డిపాళెం మండలం మొత్తం మీద ఒక బూత్ లెవెల్ ఒక కమిటీ చేసుకోవటం మరియు వ్యాక్సినేషన్ సెంటర్ని విజిట్ చేయటం మరియు ప్రధానమంత్రి గారు కరోనాను ఉద్దేశించి కరోనా సమయంలో గ్రామాల్లోని పేదలకు ఉచితంగా ఇస్తున్న రైస్ బియ్యం వాడికి సక్రమంగా అమ్ముతున్నాయా లేదా చూడటం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. పార్టీ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో పెట్టుకుని జరగడం జరుగుతుంది. వీటన్నిటి నిన్నటి రోజు భాగంగా పెనుమల గ్రామంలో మేము వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శించాం. అక్కడ చాలా బాగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ గ్రామంలో దాదాపుగా అంతా పూర్తయిపోయింది. ఒక 50 మందికే వ్యాక్సినేషన్ ఉంది అంటున్నారు. వాళ్ళు కూడా త్వరితగా తిన అధికారులు కూడా కొంచెం గట్టిగా చర్యలు తీసుకొని ఆ పొరవ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో ఇదే విధంగా అందరూ వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి అధికారులను కోరుతున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాల్మాన్ పొరవలో నుంచి ఒక రేషన్ షాప్ను సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఒక మహిళ పెద్ద ఒక మంత్రపూర్తి గారు ఉన్నారు, వాళ్ళని మేము అడగడం జరిగింది. ఈ కరోనా సమయంలో ప్రతి మరి వ్యక్తికి 5 కేజీలు కేంద్రం వైపు నుంచి ఉచితంగా బియ్యం రావాలనే దాంట్లో వాళ్ళకి కొంచెం అర్థం హర్ష వ్యక్తం చేశారు. దీని మీద నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడారు. నిన్న రోజున భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సమావేశం జరిగింది. నిన్న ఈరోజు పురస్కరించుకొని మాకు బూత్ కమిటీ సమావేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకి బుచ్చరెడ్డిపాడు మండల జనసేన కమిటీతో కూడా సమావేశం జరుగుతుంది. ఇవి పార్టీకి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు. ఇందులో భాగంగా ఈ బుచ్చరెడ్డిపాడులో గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధిగా మేము ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని సమస్యల్ని ప్రజలు మార్పు తీసుకురావడం వాటిల్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరి ప్రజలను అడిగారు. ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్కి ఆయన తీసుకొని ఈ ప్రజల వీపులు వంచి నిన్ను విరిసే విధంగా నిత్యాత్రిసిగా ఘోరాది ఘోరంగా పన్నులు వేస్తూ బాగా ఇబ్బందులు పెడుతున్నారు. రైతన్న నేస్తం అని పెట్టాడు. ఆ రైతన్న నేస్తంలో ఆయన ఇచ్చిన కేవలం 100 డబ్బులు అయితే రైతు కాడ కేవలం పుట్టికి 915 కేజీలు ఒడ్లు కొనుగోలు చేయాల్సింటే అవి తూకం పోతాయి, తరుగులు పోతాయి, తరకలు పోతాయి, 1050 కేజీలు వసూలు చేస్తున్నాడు. ఈ 1050 కేజీలు వసూలు చేసింది ఒక దగ్గర అయితే కొన్ని దగ్గర అయితే దాదాపు 1150 కేజీలు దాకా వసూలు చేశారు. అంటే 1050 కేజీలతో పోల్చుకుంటే దాదాపు 135 కేజీలు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిసిరిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి కారు టైర్ పగిలిపోవడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, వింజమూరు గ్రామానికి చెందిన వాస్తవ్యులు నెల్లూరు నుండి వింజమూరుకు టయోటా ఏటీఎస్ కారులో ప్రయాణిస్తూ వెళ్తున్నారు. ఇంతలో బుచ్చిరెడ్డిపాలెంలోని కనిసిరిపాలెం వద్దకు వచ్చేసరికి కారు టైర్లు బ్లాస్ట్ అయింది. దీంతో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారు నుచ్చైంది. కారులో ప్రయాణిస్తున్న కొత్త పెళ్లి కొడుకుకు, పెళ్లి కూతురికి గాయాలయ్యాయి. స్థానికులు 108కి ఫోన్ చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారని ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. కలిగిరి మండలంలోని పొలంపాడు, పెద్దకొండూరు సచివాలయాలను ఆయన ప్రారంభించారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు.
నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలోనే సచివాలయం నిర్మించడం జరిగిందని ఆయన తెలియజేశారు. గతంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కోసం అనేక మార్లు మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్లి తిరిగి తిరిగి కాలరిగేలా తిరిగేవారని అన్నారు. కానీ నేడు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థలు తీసుకువచ్చారని ఆయన తెలియజేశారు. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆలీ అహ్మద్, సొసైటీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు పాలూరు మాల్యాద్రి రెడ్డి, అంకిరెడ్డి, శ్రీనివాసులు, శేషారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడంట పుల్లేటికుర్ర గ్రామ సర్పంచ్. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామ పంచాయతీలో ఆ గ్రామస్తులకు ఏ పని జరగాలన్నా నన్ను సంప్రదించాలి. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ తీర్పు అంటున్నారు పుల్లేటికుర్రు గ్రామస్తులు. పంచాయతీ అధికారి పూర్వకంగా ఏ పని ఉన్నా కానీ సర్పంచ్ అడిగే చేయాలంటున్నారు. ఆ గ్రామ సర్పంచ్ దీనిపై గ్రామస్తులందరూ మండిపడుతున్నారు. సర్పంచ్ చేసేది మాకేమీ బాగోలేదంటున్నారు ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అభివృద్ధి పరంగా ఏమడిగినప్పటికీ మహిళల అని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ జెల్లి బాలరాజు అని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు గ్రామస్తులు అభివృద్ధి పరంగా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి భయపడుతున్నారట. ఇటువంటి సర్పంచ్ పై అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. బుల్లెట్గురు గ్రామం, నేను ఎక్స్ఎంపీటీసీ. నా పేరు స్టేట్ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీని. నా పేరు నీటిపూడి వెలసిత మంగతయ్యారు. మేము చాలా రోజుల నుంచి కూడా గ్రామంలో ఏం జరుగుతుంది డెవలప్మెంట్ అనేది మాకేమీ తెలియకపోవడం వల్ల మేము మా సెక్రటరీ గారిని అసలు ఏంటి నవరత్నాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి మేము నిన్న పంచాయతీకి వెళ్ళడం జరిగింది. పంచాయతీకి వెళ్ళి మేము సర్పంచ్ గారి సెక్రటరీ గారి క్యాబిన్లో మేము కూర్చున్నప్పుడు సెక్రటరీ గారి పర్మిషన్ తోటి ఆయన ఫోన్ చేసి మేము వస్తున్నాం సార్ అని ఆయనతో చెప్తే ఆయన నేను ఈరోజు సెలవులో ఉన్నాను మా వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు వెళ్ళిన క్యాబిన్లో కూర్చోండి అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాక ఈ బాలు వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు గారు వచ్చారు. బాలు గారు వచ్చిన తర్వాత ఏంటండి బాలు గారు మాకు డెవలప్మెంట్ కోసం ఈ నవరత్నాల పథకంలో ఏం జరుగుతుంది ఏంటి ఒకసారి తెలుసుకుంటాం మేము చెప్పండి అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మరి జల్లి బాలరాజు గారు సర్పంచ్ గారు మరి ఆయన వచ్చేసి నా స్టాఫ్తో మీకేంటి పని మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అసలు మీకు ఎందుకు మీ పని ఏంటి ఇక్కడ అనేసి ఆయన అడగడం జరిగింది. మేము ఈయన కోసం వచ్చాము ఇలా నవరత్నాల కోసం తెలుసుకోవడానికి వచ్చాము మేము అని చెప్పగా ఆయన నా పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు పంచాయతీలోకి మీరు ఎందుకు వచ్చారు నా స్టాఫ్తో మీకేం పని అనేసి ఆయన మా మీద పెద్ద పెద్దగా కేకలేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే మీరు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడకూడదు కదా తప్పు మీరు అలా ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి మీరు అందరికీ సమాధానం చెప్పాలి ప్రజలందరికీ మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు ఉన్నది ఒక గౌరవప్రదమైన సర్పంచ్గా మీరున్నారు ఊరు అభివృద్ధి కూడా మీకు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మేము కూడా అలాగే గతంలో ఎంపీడీసీలు సర్పంచులు చేసి ఉన్నాం మేము కూడా అని చెప్పి మా అనుసరిగా మేమందరం వెళ్ళి అడగ్గా ఆయన మీకు సంబంధం ఏంటే నువ్వు ఎందుకు వచ్చావే అసలే నీకు పని ఏంటి నువ్వు నీకు ఏ అధికారం ఉందని వచ్చావు నీకు ఏ పదం ఉందని వచ్చావు నేను ఎవడు రమ్మన్నాడో అని చెప్పేసి ఆయన నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ మీద యాసిడ్ పోసేస్తాను నీ యాసిడ్ పోసి చంపేస్తాను నేను అని చెప్పేసి ఆయన నా మీద నానా రకాల ఇంకా ఒక రకంగా కాదు నానా రకాలుగా దుర్భాషలు ఆడితే అప్పుడు మా పెద్ద ఆయన వరకృష్ణమూర్తి గారు ఆయనకి 65 సంవత్సరాల పైనే ఉంటాయి అటువంటి ఆయన్ని పట్టుకుని గుద్ది అంటే గుద్దికి చచ్చిపోతావు నువ్వు అని చెప్పేసి ఆయన మీద చెయ్యి ఎత్తుకుంటూ పళ్ళు బిగబెట్టుకుని వచ్చిందే కాకుండా దారుణమైన బూతులు తిట్టి ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా దారుణమైన బూతులు తిట్టి నరికి పోగలేడు అతనని చెప్పేసి ఆయన తిట్టడం కూడా జరిగింది. మేము కేవలం మా నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎందుకంటే గట్టిగా మాట్లాడమంటే ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు దౌర్జన్యం లేకపోతే జగన్ గారి ప్రభుత్వం ఎలా చేస్తుందని ఆయన అన్నదండలతో మేము ఎలా చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారనేసి ఏమీ మాట్లాడకుండా మేము అక్కడ జరిగిన దానికి బాధపడి ఏంటి ఈయన విధులు విధానాలు తెలుసా తెలీదా ఎలా మాట్లాడుతున్నాడు ఆయన మాలో మేమే అనుకుని మేము సరే కదా అనేసి అక్కడ నుంచి మేము వచ్చి పోలీస్ స్టేషన్ లో ఆయన ఏదైతే మాట్లాడాడో అవన్నీ కూడా ఇక్కడ ఎస్ఐ గారికి దృష్టికి తీసుకెళ్లి ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్ఐ గారు మేము చెప్పిందంతా ఆయన విని ఆయన మేము కంప్లైంట్ తీసుకుని మా మీద మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని
నాకు న్యాయం చేస్తన్నారు అడిగారు. ఒక మహిళని కూడా చూడకుండా ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ కూడా అసలు అంత దారుణంగా మాట్లాడి ఎవరు కూడా ఇటువంటి సర్పంచ్ నేను మా పుల్లెటి గురిలో నేనంటూ రాజకీయాల్లోకి వచ్చాక ముగ్గురు సర్పంచ్ని చూశాను. నా అంతకుముందు ఇంకా పెద్దవారు మా చాలా పెద్దవారే పనిచేశారు మా సర్పంచుల్లో. ఈ తరంలో ముగ్గురు సర్పంచ్ని చూశాను నేను. ముగ్గురు సర్పంచులు కూడా ఎప్పుడో కూడా ఇలాంటి విధమైన ఇటువంటి ఇంత నీచమైన పదజాలాన్ని వాడి కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమి అన్న చూసినలు అయితే మా బుల్లెట్ గురిలో ఎప్పుడు లేవు. అంతేకాకుండా రాత్రి ఆయన ఒక న్యూస్ ఛానల్కి ఒక ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.